హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి తెలుగు వ్లాగ్స్. పెసరగుండ్లతో పాయసం అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే పెసరగుండ్లను ఒక 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసి తర్వాత ఈ విధంగా కుక్కర్లో పెట్టి విజిల్ పెట్టాలి, ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక గిన్నె పెట్టి దాంతో మనము పాలు అన్నది వేసుకొని బాగా మరగనీయాలి. మరగనిచ్చిన తర్వాత మనం ఈ విధంగా ఉడకబెట్టినాం కదా పెసరగుళ్ళు అనేటి, బాగా ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. ఎంత మెత్తగా ఉడికితే పాయసం అనేది అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా ఉడకబెట్టిన పెసరగుళ్ళను వచ్చి మనము మరుగుతున్న పాలల్లో వేయాలి. ఉడుకుతున్న పాలల్లో పెసరగుళ్ళు వేసిన తర్వాత ఎక్కడే కానీ ఉండలు లేకోకుండా గరిటె తీసుకొని మళ్ళీ 1-2 సార్లు బాగా కలుపుకోవాలి. ఇవి కూడా ఒకసారి ఉడుకు పట్టిన తర్వాత పంచదార లేకుంటే బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీరు ఏది ఎక్కువ ప్రిపేర్ చేస్తే అది అనేది యాడ్ చేసుకొని, నేనైతే ఇక్కడ నేనైతే చక్కెర అనేది వేయడం జరిగింది. మనకు ఎంత వేసుకోవాలంటే మనకు స్వీట్కు తగినట్టు వేసుకోండి. ఒకవేళ స్వీట్ తక్కువ తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి, ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువనే వేసుకోండి. నెక్స్ట్ వేరే ఒక స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి అందులో నెయ్యి వేసి బాగా మరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నిటి వేసి బాగా వేయించుకోవాలన్నమాట. ఈ పాయసంలో డ్రై ఫ్రూట్స్ కూడా చాలా బాగుంటాయి. అలాగే పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి తురుముకున వేయండి. పచ్చి కొబ్బరి తురుము అనేది ఈ పెసరగుళ్ళకు పచ్చి కొబ్బరికి మంచి కాంబినేషన్ అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఎండు కొబ్బరి వేయలేదు, పచ్చి కొబ్బరి వేయలేదు. ఎక్కువైతే ద్రాక్ష వేసిన, ఎండు ద్రాక్ష, బాదం పప్పు, జీడిపప్పు అయితే చాలా తీసుకున్నాను. ఇంట్లో చాలా ఉన్నాయని చెప్పి ఈ విధంగా పాయసం చేయడం జరిగింది వాటితో. ఈ ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ను మనకు పాయసంలో వేసేస్తే మనకు పెసరగుళ్ళ పాయసం అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఈ పెసరగుళ్ళ పాయసంను ఇదే ఫస్ట్ టైం చేస్తానండి. చాలా బాగా వచ్చింది, ఎప్పుడే కానీ ట్రై చేయలేదు, ఫస్ట్ టైం చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది టేస్టే కాదు, ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. పెసలల్లో విటమిన్ B, C అలాగే ప్రోటీన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది మన చర్మాన్ని హెల్తీగా ఉంచుతుందన్నమాట పెసళ్ళు అనేది. ఈ పెసళ్ళు అనేది చాలామంది సునిపిండిగా కూడా మన స్కిన్కు వాడతారు. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఇప్పుడే నా ఛానల్ను చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు గౌతమి తెలుగు వ్లాగ్ ఛానల్.